శబరిమలలో అయ్యప్ప భక్తులు నరకం చూస్తున్నారు. అత్యంత నిష్ఠగా దీక్ష ఆచరించి స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్తున్న భక్తులు అక్కడ అష్ట కష్టాలు పడుతున్నారు. జనాలు పోటెత్తుతుండడంతో శబరిమలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఆలయం దగ్గరే కాదు, చుట్టూ ఎటు చూసినా రద్దీ కనిపిస్తోంది. శబరిమలకు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్తో కాలు తీస్తే కాలు కదపలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ప్రతిరోజు వేలల్లో భక్తులు వచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా లక్షల్లోకి చేరింది. దాంతో భక్తులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావడం లేదు. ఒక్కసారిగా ఉప్పెన ముంచుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది శబరిమలలో. దీంతో స్వామి దర్శనం చేసుకోకుండానే ఎరుమేలి పందలం నుంచే వెనక్కి వెళ్ళిపోతున్నారు అయ్యప్ప భక్తులు. శబరిమలలో భక్తుల ఇబ్బందులపై కేరళలో పొలిటికల్ ఫైట్ మొదలైంది. భక్తుల ఇక్కట్లకు ఓ భక్తుడు మరణించడానికి సీఎం పినరై విజయనే కారణమంటూ ఆందోళనకు దిగుతోంది బీజేపీ. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించింది. విమర్శలు వెల్లువెత్తుతుండడంతో అత్యవసర సమీక్ష నిర్వహించారు సీఎం విజయన్. స్పాట్ బుకింగ్ను నిలిపివేసి దర్శన సమయానికి అదనంగా మరో గంట పెంచాలని ఆదేశించారు. అలాగే మహిళలు చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు పినరై విజయన్. గతంలో ఎన్నడూ లేని విధంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా క్యూలైన్లో భక్తులు నిరీక్షిస్తున్నారు. రోజుకు 80,000 నుంచి 100,000 వరకు భక్తులు వస్తుండడంతో దర్శనానికి సమయం 18 నుంచి 24 గంటలు పడుతోంది. భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. కొండ కింద పంబ నుంచి సన్నిధానం వరకు క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఘాట్ రోడ్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, పినరై సర్కార్ తీరుపై విమర్శలు చేస్తున్నాయి. సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపిస్తున్నాయి. భక్తులకు తలెత్తుతున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు దేవస్థానం బెంచ్ సుమోటో కేసును స్వీకరించింది. మండలం మకరజ్యోతి కాలంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే స్పందించిన సర్కార్ ఉన్న పొలంగా బందోబస్తు కోసం జిల్లాల నుంచి పోలీసు బలగాలను తరలిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు చేపడుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేలా చర్యలను ముమ్మరం చేశారు. మరి ఈ సడన్ ఏర్పాట్లు భక్తుల ఇబ్బందులను ఏ మేరకు తగ్గిస్తాయో చూడాలి.